ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాటర్ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది దివాళికి మన ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఇందులో 90% వాటర్ వేసుకోవాలి. దీంట్లో నేను గ్రీన్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దీని సైజ్ మనం రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలి అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్కి కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఈ ఎడ్జెస్ని ఇలా రౌండ్గా రావాలి. చూడండి, ఇలా రౌండ్గా వస్తుంది. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక ఒత్తిని తీసుకొని మనము ఈ హోల్లోకి దూర్చుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పై పార్ట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా పై పార్ట్కి ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఇందులో మన డ్రెస్సెస్కి వచ్చే హ్యాంగింగ్స్ బటన్స్ వేసుకుంటున్నానండి. ఈ గ్లాసెస్లో మనకి ఇష్టం వచ్చిన కుందన్స్, రాఖీ మెటీరియల్, మల్టీ కలర్ చెంకీస్ మన ఇష్టం ఉన్న వేసుకోవచ్చు. నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న వత్తిని ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు మనం దీన్ని వెలిగించుకోవాలి. ఇప్పుడు నేను క్యాండిల్తో వెలిగిస్తున్నానండి. నేను ఇప్పుడు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇందులో నేను అంతా రాఖీ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను. ఇందులో నేను ఈ గ్లాస్లో కుందన్స్, ముత్యాలు, గోల్డెన్ బీడ్స్ వేసి చూపిస్తున్నానండి. దీంట్లో నేను ఉజాలా కలర్ని చూపిస్తున్నానండి. చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంట్లో ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ యూజ్ చేసి ఇంత చక్కగా చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.